ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ రమణాశ్రమ లేఖలు 101వ లేఖ, భ్రాంతి శాంతి. 23/3/1947. నిన్న సాయంత్రం ఆంధ్రదేశం నుండి ఒక యువకుడు వచ్చాడు. ముఖం చూస్తే వట్టి అమాయకుడల్లే కనబడతాడు. ఈ ఉదయం 9 భగవాన్ సమీపించి, స్వామి, నేను 10 నెలల క్రితం తమ దర్శనం చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు రావాలని బుద్ధి పుట్టింది. వెంటనే బయలుదేరి వచ్చాను. క్షణమైన ఆగలేకపోయాను. ఇక ముందున్న ఇలాగే బుద్ధి పుడితే రావచ్చునా అన్నాడు. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు. ఏదైనా ప్రాప్తానుసారం నడుస్తుంది. రాబోయే దాని గురించి యోచన ఎందుకు అన్నారు భగవాన్. ఇక ముందున్న ఇలాగే బుద్ధి పుడితే వెంటనే రావచ్చునా అణుచుకోవాలా అని మళ్ళీ అడిగాడు. భవిష్యత్తును గురించి యోచించక ఉన్నట్లుంటే కార్యం తానే నడిచిపోతుంది అన్నారు భగవాన్. బుద్ధి పుట్టగానే క్షణమైన ఆపుకోలేకపోవడం భ్రాంతేనా అన్నాడు యువకుడు. భగవాన్ చిరునవ్వుతో నా వైపు చూచి, వీరులో కూడా ఒకసారి వచ్చారట, ఇప్పుడు రావాలని బుద్ధి పుట్టిందట, వెంటనే వచ్చారట, మళ్ళీ బుద్ధి పుడితే రావచ్చునా అని నన్ను అడుగుతున్నారన్నారు. ఆ యువకుడు అందుకుని, బుద్ధి పుట్టినప్పుడు క్షణమైన ఆపుకోలేకున్నానే, అది భ్రాంతేనా అంటున్నానమ్మా అన్నాడు. మహాపురుష దర్శనానికి రావడం భ్రాంతి ఎలా అవుతుందండి? పోగొట్టుకోవాల్సిన భ్రాంతులు ఎన్నో ఉండగా ఇదొక్కటే భ్రాంతిగా తోచిందా తమకు అన్నాను. మరి మాట్లాడలేదు. అంతకుముందే యాత్రార్థులుగా వచ్చిన ఆంధ్రులు కొందరు ఉన్నారు అక్కడ. వారిలో ఒకరు లేచి, స్వామి, ఆత్మకు శాంతి ఎలా వస్తుంది అన్నారు. భగవాన్ నవ్వుతూ, ఏమి ఆత్మకు శాంతి ఏమి అన్నారు. కాదు కాదు, మనసుకు అన్నారా పృచ్ఛకులు. ఓహో, మనసుకా? సరిసరి, వాసనలు నశిస్తే శాంతి కలుగుతుంది. అందుకు తానెవరో విచారించి తెలుసుకోవాలి ముందు. అది విచారింపక శాంతి కావాలి, శాంతి కావాలి అంటే ఎలా వస్తుంది? ఉన్నదే శాంతి. ఉన్నదాన్ని విచారించి తెలుసుకునే యత్నాలు చేయండి అన్నాడు భగవాన్. అందులో పండితులొకరు, స్వామి, స్థల విశేషం వల్ల ఒకచోట శరీర యాత్రయే బాధాకరంగా ఉంటుంది, సాధన సాగేది ఎట్లా అన్నారు. నీలో స్థలముంది కానీ నీవు స్థలంలో లేవు. అన్ని స్థలాలు నీవే అయినప్పుడు ఒకచోట బాధ ఏమి, ఒకచోట లేకుండాటేమి? అన్నీ నీలోనే కదా, అవి నిన్ను ఎలా బాధించగలవు అన్నారు భగవాన్. మరి ఒక్కొక్క స్థలంలో శాంతి ఉండదే అన్నారు వారు. ఉన్నదే శాంతి, అది నీ సహజ స్వరూపం, సహజ రూపం. ఉన్న నిన్ను నీ వెరుగక లేని వికారాలను చూచి భ్రమిస్తూ శాంతి లేదని చింతిస్తావు. నిన్ను నీవు వరిసితే అన్ని స్థలాలు సుఖప్రదంగానే ఉంటావన్నారు భగవాన్. 102వ లేఖ, అమ్మ అళగమ్మ. 3/4/1947. మొన్న భగవాన్ సన్నిధిలో పాత పాటలను గురించిన ప్రసంగం వచ్చి అమ్మ దక్షిణామూర్తి స్తోత్రం ఇంకా ఏవో వేదాంతపరమైన పాటలు పాడేది. ఎంతో అర్థవంతంగా ఉండేవి. ఇప్పుడెవరూ లక్ష్యం చేయరు కానీ కొంచెం సంస్కరించి ప్రకటిస్తే బాగుండును అన్నారు భగవాన్. అది విని తెలుగులో కూడా తత్వబోధలతో నిండి ఉన్న పాత పాటలు మాట జ్ఞప్తికి వచ్చి అవి ప్రకటిస్తే స్త్రీలకు ఆధ్యాత్మికంగా ఉపయోగింపగలవని, ఈ గేయ పఠనం వల్ల స్త్రీలు ధరించగలరని నిరూపిస్తూ ఒక వ్యాసం రాశాను. అందులో అమ్మ అళగమ్మకు భగవాన్ చేసిన ఉపదేశాల్లో అగ్రస్థానం వహించి గేయరాజమని పేరొందిన అప్పడప్పు పాటను గురించి వివరించి ఆ వ్యాసం గృహలక్ష్మికి పంపుదామని భగవాన్తో మనవి చేస్తే ఏది విందాం చదవమన్నారు. చదివితే విని, ఈ పాటకు ఒక పెద్ద కథే ఉంది అన్నారు. అదేమో సెలవిస్తారా అన్నాను. అమ్మ నా వద్ద ఉండడం ప్రారంభించిన మొదటి రోజుల్లో విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు వంట ఉండేది కాదు. ఎచ్చమ్మ వాళ్ళేమైనా తెచ్చిస్తే తినడం, పాత్రలు గడిగి పడుకోవడం అంతే మామూలు. అబ్బాయికి ఏమీ లేదే, జంట అప్పడమంటే ప్రియమే. ఆ అప్పడాలైనా చేస్తే బాగుండని తోచింది అమ్మకు. చేసిన చెయ్యి కదా, ఊరుకోలేకపోయింది. నాకు తెలియకుండా మొదలయ్యార్ పాటికి ఎచ్చమ్మకు ఇంకా ఎవళ్లకో అన్నీ సిద్ధం ఉంచమని ముందే చెప్పి ఒక సాయంత్రం ఊళ్ళోకి వెళ్ళి వస్తారని బయలుదేరింది. ఆమెనట్టు పోనిచ్చి ఏం చేస్తుందో చూద్దామని బయట ఉన్న చెట్టు కింద కూర్చున్నాను. నేను ఎరుగుననుకున్నది ఆమె. ఆ ఇల్లు ఇల్లు తిరిగి పెద్ద గిన్నెలలో అన్నీ పెట్టుకుని వచ్చింది. నేనేమి ఎరగనట్లు కళ్ళు మూసుకున్నాను. గుహలో భద్రం చేసింది. చూడవచ్చిన వారంతా వెళ్ళారు. చీకటి పడ్డ తర్వాత ఏదో తిని దొంగనిద్ర అభినయిస్తూ పడుకున్నాను. ఆమె సావకాశంగా గిన్నెలోంచి కర్రలు, పీటలు, పొడిపిండి, ఉండలు అన్నీ తీసి ప్రారంభించింది. 200-300 ఉన్నవి. ఒక్కతే చేయలేదు, నాకన్నీ చేయటం తెలుసునాయే. నాయన, కాసిని చేయరా అంటూ చల్లగా సాగించింది. నాకు ఇక సమయం చిక్కింది. దీనికి సంధిస్తే
ఇంకొకటి ప్రారంభిస్తుంది. ఇప్పుడే ఖండించాలనుకున్నాను. నీవన్నీ వదిలి వచ్చావు కదా, లభించింది తిని పడి ఉండక ఇవెందుకు? నేను చేయను, నీవు చేసిన తినను, అన్నీ నీవే చేసుకో, నీవే తిను అని నా వాదం. ఆమె కాసేపు ఊరుకునేది. మళ్ళీ ఏరా నాయనా, కాస్త సహాయం చేయరా అనేది. నేనో రానంటాను. ఆమె విడుకు పిలుస్తూనే ఉన్నది. ఇది కాదని, అలాగైతే నీవి అప్పడాలు వద్దు, నేను ఇంకొక అప్పడం చేస్తాను అని ఆ అప్పడం పాట చెప్పడం ప్రారంభించాను. ఆమె సదా పులుసు పాట, అన్నం పాట, ఇంకా ఏవో పాడుతుండేది. అన్నీ వేదాంతపరమైనవే. అప్పడం పాటలో కూడా ఎవరూ రాసినట్లు లేదు. సరే మనం చెబుదామని ఆ పాట పాడాను. ఆమెకు పాటలంటే ప్రాణం. పోనీ పాటైనా రాని అనుకున్నది. ఆ పాట పూర్తయ్యేసరికి ఆమె అప్పడాలైనవి. నేను ఈ అప్పడం తింటాను, నీవి అప్పడం తినమన్నాను. ఇది 1914లోనూ లేక 1915లోనూ జరిగిందనుకుంటాను అన్నారు భగవాన్. ఎంత కథ ఉన్నదో. ఈ వ్యాసంలో టూకీగా రాశాను, సరిపోదే అన్నాను. ఇదంతా దానిలో ఎందుకు అన్నారు భగవాన్. లేఖలో రాస్తానన్నాను. అలా రాస్తే రాయవచ్చును అని మళ్ళీ ఏదో స్ఫురించినట్లుగా, ఇదిగో ఈ అప్పడపు పాట రాసిన తర్వాత ఒకనాడు గిరిప్రదక్షిణానికి బయలుదేరేమందరం. స్వామి, అప్పడపు పాటకు అర్థం చెప్పండి అన్నారు ఒకరు. సరేనని ప్రారంభించాను. తాను కానీ పంచకోశ క్షేత్రమునందు ఉన్నదనుకో, ఆ పంచకోశ క్షేత్రమునకే భగవద్గీత మొదలైన వేదాంత గ్రంథాల్లో ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. అవన్నీ చెప్పాను. అదేవిధంగా ఒక్కొక్క పదానికి ఎన్నో ప్రమాణాలు ఉన్నవి. అవి చెప్పి తాత్పర్యం వివరిస్తూ వచ్చాను. ప్రదక్షిణ ముగిసి విరూపాక్ష గుహకు వచ్చి కూర్చున్నాం. ఇంకా చెప్తూనే ఉన్నాను. తత్వసారం అంతా ఆ ఒక్క పాటలోనే ఇమిడి ఉన్నదన్నమాట. సరిగ్గా వ్యాఖ్యానిస్తే అదే పెద్ద గ్రంథమవుతుంది అన్నారు భగవాన్. అప్పడపు పాట. అప్పడమెత్తి చూడు, అది తినప్పుడు నీ యాసవుడు ఇప్పుడు ఇప్పుడమి ఎందును ఏమరి తిరుగక సద్బోధానందుడవు సద్గురునాథుడు. చెప్పక చెప్పెడు తత్వము గుసమము గొప్పది లేనట్టి ఒక మాట చెప్పనా. తానుగా నీ పంచకోశక్షేత్రమునందు తానుగా పెరుగవి మానవి నుములను నేనెవ్వడునని జారతి తిరుగలిలో నేనుగా ననిపగలగొట్టి పిండియను చేసి సత్సంగమనేడు నల్లేరు రసముతో శమధమములను జీలకర్ర మిరియములతో ఉపరతి అనునట్టి ఉప్పును కలిపి ద్వాసన అనేడి ఇంగువ చేర్చి రాతి చిత్తమును నేనని భ్రమయించక లో దృష్టి రోకటి తోను మానకదంచి రోకటితో నుమానుధంచి శాంతిమౌ కొడుపుతో సమగు పీటపై సంతత మలయక సంతనము దోడ మౌన ముద్రయనడి ముగియని పాత్రమున జ్ఞానాగ్ని చేకాగు సద్బ్రహ్మ కృతమున నేనది యగునని నిత్యమును పేల్చి తనుదాని భుజింప తన్మయ మగునట్టి. అప్పుడు పాటిది తెలుగు అనువాదం శ్రీ ప్రణవానందులు. అయ్యో, భగవాన్ చెప్పినప్పుడే ఎవరైనా రాస్తే బాగుండేది. ఎప్పుడైనా భగవాన్ అడిగి ఎవరైనా రాస్తే బాగుండును. భగవాన్ వ్యాఖ్యానించినట్టుగా మరెవరు వ్యాఖ్యానించగలరు అన్నాను. సరిపోయిందన్నారు భగవాన్ నవ్వుతూ. పై అర్థమంతా విన్న తర్వాత ఈ వ్యాసం నాకేమీ నచ్చడం లేదు, గృహలక్ష్మి పంపను అన్నాను. ఏమో మీ ఇష్టం అని మళ్ళీ ఇలా సెలవిచ్చారు భగవాన్. నేను ఇలా వాదిస్తున్నా కూరలని పులుసులని మెల్లిమెల్లిగా వంట ప్రారంభించింది. తర్వాత స్కందాశ్రమానికి వచ్చామా, ఆమె ఇప్పుడు అబ్బాయికి ఆ కూర ప్రియం ఈ కూర ప్రియం అంటూ కొండంతా తిరిగి ఏవో తెచ్చేది. నీకు ఆ కాయలు తెస్తా, ఈ పండు తెస్తాననేది. వద్దంటే వినేది కాదు. ఒకసారి ఇటు అటు అడుగుకు వేస్తుంటే బట్టకు ముళ్ళు పట్టుకున్నవి. అప్పుడు దోవ బాగు చేశారు, నన్ను విడిచి ఎక్కడికి పోననేది. ఎక్కడికైనా పోతే అక్కడ చచ్చిపోతానేమో నా భయం, నా చేతుల్లో పోవాలని పట్టుదల. అలిమేలు కొత్తగా ఇల్లు కట్టుకుని ఒకసారి వచ్చేది చూచిపోమ్మా, ఉండవద్దులే, కాలు పెడితే చాలని బతిమలాడింది. పోనేలేదు, వస్తే అక్కడ జబ్బు చేస్తుందేమో, ఇక్కడికి రావడానికి రైలు సరిగ్గా ఉండకపోవచ్చు, ఈ కొడుకు చేతుల్లో పోనేమో అని రానన్నది. ఈ శరీరాన్ని రక్కసే పొదల్లో విసిరిపారేసినా సరే నీ చేతుల్లో అంత మొందాలి అనేది అనేసరికి శ్రీవారి కంఠం గద్గద వహించింది. నా కళ్ళు చెమగిల్లి, ఎవరికైనా వారు వైరాగ్యం అంత దృఢంగా ఉండాలన్నమాట అన్నాను అంటూ ఊరుకున్నారు భగవాన్.
నీ చేతులతో ఈ శరీరాన్ని రక్కసి పొదల్లో పారివేసినా సరే అన్నది. కనుకనే ఆమె సమాధిపై రాజాధిరాజ పూజనీయమగు దేవాలయం విరాజిల్లుతుంది ఇప్పుడు. చూచావా? పురుషాకారం 103వ లేఖ 4/4/1947. చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉన్న భక్తులొకరు 2-3 నాళ్ల క్రితం వచ్చింది మొదలు హాలంతా కలయ చూడడం సాగించారు. భగవాన్ ఏదో అడుగుతారు కావాలని చూస్తూనే ఉన్నాను. ఈ దినం మధ్యాహ్నం శ్రీవారికి సమీపంలో కూర్చొని చల్లగా, స్వామి, ఈ హాల్లో అంతా కళ్ళు మూసుకుని ఏదో కూర్చుంటారే, అందరికీ ఫలితం కలుగుతుందా అన్నాను. ఆహా, ఎవరెవరు ఏ ఏ తలుపులతో కూర్చుంటారో వారి వారికి ఆయా విధంగా ఫలితం కలుగుతుంది అన్నారు భగవాన్ చెలోక్తిగా. వాసిష్టంలోనూ అంతే. ఒక్కొక్క చోట పురుషకారమే బలమంటారు, మరొక చోట అంతా దైవాధీనం అంటారు. ఈ రెండిట్లో ఏది స్వతంత్రమైనదో ఏది అస్వతంత్రమైనదో తెలియదే అన్నారు ఆ పృచ్ఛకులు. అవును, పూర్వజన్మ కర్మలు కాగా కాక దైవం అనేది వేరే లేదని, శాస్త్రవిహితంగా ఈ జన్మలో చేసే కర్మనే పురుషకారం అంటారని, ఈ ప్రాక్తన ఆధ్యాతన కర్మలు రెండు గొర్రెపోతుల వలె ఒకదానొకటి ఢీకొని పోరాడతావని, సారహీనమైనదేదో అది పడిపోతుందని, అందుకే పురుషకారాన్ని బలపరుచుకోవాలని అంటారు. అసలు కర్మకు ఆది ఏందంటే అది ప్రశ్నించరాదంటారు. విత్తు ముందా చెట్టు ముందా అన్నట్లుంటుంది తర్కానికే గాని హితమిత్తమని నిర్ణయించేందుకు సాధ్యపడదు. అందుకే నీవెవరో తెలుసుకోముందు అంటా నేను. నేనెవరు, ఈ సంసార దోషం నాకెలా వచ్చిందని విచారిస్తే తత్వజ్ఞానం కలిగి దోషం తొలగి శాంతి లభిస్తుంది, లభించటేమి తానుగా ఉంటుంది అన్నారు భగవాన్. 104వ లేఖ ఆచార్యత్వం. నిన్న పురుషకారాన్ని గురించి ప్రశ్నించిన వారే నేటి ఉదయం భగవాన్ సోఫా దగ్గర కూర్చుని కొద్ది రోజుల కిందట తమ శరీరానికి వచ్చిన జబ్బు, డాక్టర్లు చేసిన చికిత్సలు, నౌకర్లు చేసిన సేవ వివరించి చెప్పి, స్వామి, ఈ శరీరాన్ని బాగు చేసుకోలేక డాక్టర్లకు నౌకర్లకు అప్పచెప్పామే, ఇదే మనకు స్వాధీనం లేదే, లోకాన్ని ఉద్ధరిస్తామంటారు కొందరు, ఏమది అన్నారు. నీకు తెలుసో లేదో, 5-6 నెలల నుండి భగవాన్ తైలం రుద్దడానికైనా ఎవరిని కాళ్ళను తాకనియడం లేదు. అవసరమని తోచినప్పుడు తామే రుద్దుకుంటున్నారు. అందువల్ల అప్పుడేమీ బదులు చెప్పక సాయంత్రం ఆ భక్తులు ఉన్నప్పుడు తమ కాళ్ళకు తామే తైలం రుద్దుకుంటూ చిరునవ్వుతో వారి వైపు చూచి, మనకు మనమే డాక్టర్లం, మనమే సేవకులం అన్నారు. మన పని మనం చేసుకునే శక్తి లేకుంటే ఏం చేస్తాం అన్నారు ఆ పృచ్ఛకులు. తినడానికి శక్తి ఉన్నప్పుడు దీనికి ఎందుకు ఉండదు అన్నారు భగవాన్. వారేమీ చెప్పలేక తల వంచుకున్నారు. ఇంతలో పోస్ట్ వచ్చింది. చూస్తున్నారే కానీ లోపల నవ్వుకుంటూనే ఉన్నారు భగవాన్. పోస్ట్ వెళ్ళిన తర్వాత చిరునవ్వుతో, పూర్వం ఒక అయ్యవారికి ఆచార్యపీఠాన్ని అలంకరించారని ఉండేదట. శిష్యులుండాలా, మరి ఎంతో శ్రమ పడ్డాడు. ఎవరైనా వస్తే కాసేపట్లోనే అయ్యవారి ప్రవీణత అవగాహనమయ్యేది. వెంటనే వచ్చిన దోన వెళ్ళేవారే కానీ ఒక్కరూ నిల్వ ఉండేవారు కారు. ఏం చేస్తాడు? ఒకనాడు ఈ పెద్ద మనిషి ఒక పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ తమ గొప్ప నిలుపుకోవాలి కూడా మనిషి లేడాయే, లేనట్లు ఎవరికీ తెలియకూడదు. మూట నెత్తిన ఉంది, ఎవరు చూడకుండా ఏ ఇంట్లోనో ముందే మూట పెట్టి తర్వాత తాను వెళ్ళినట్లు నటిద్దామనుకున్నాడు. ఊరంతా తిరిగాడు, ఏ ఇంట్లో కాలు పెడదామన్నా అంతా బయట తిరుగుతున్నారు. ఏం చేస్తాడు పాపం? సాయంత్రం కావచ్చింది, అలసిపోయాడు. కడకు ఇంటికి ముందు ఎవరూ లేరు, తలుపు తెరిచే ఉంది. ఇంకేమైనా ఒక మూలన మూట పెట్టి వసరలో కూర్చున్నాడు. కాసేపటికి ఇంటి ఇల్లాలు బయటకు వచ్చి, ఎవరండి మీరు అంది. అమ్మా, నేను ఫలానా ఊళ్ళో ఆచార్యుడిగా ఉంటున్నానమ్మా, ఈ పట్టణంలో కొంచెం పనిపడి ఉండి వచ్చాను, మీరు మంచి గృహస్థులని విన్నాను, ఈ రాత్రికి ఇక్కడ ఉండి పొద్దున వెళ్ళిపోదామని నా శిష్యుడి చేత ముందే మూట పంపాను ఇక్కడ పెట్టిరమ్మని. పెట్టాడమ్మా అన్నాడు. ఎవరూ రాలేదండి అన్నదామె. కాదమ్మా, ఇక్కడ పెట్టి బజార్కు వెళ్ళి కొన్ని వస్తువులు తెమ్మన్నాను, ఏ మూలైనా పెట్టాడేమో చూడండి అమ్మా అన్నాడు. ఆమె అటు ఇటు చూస్తే ఒక మూల మూట ఉంది. సరేనని భర్త తాను అతనికి అన్నపానాదులు ఇచ్చి ఆదరించారు. రాత్రి పొద్దుపోయింది. ఏమండి తమ శిష్యుడు ఇంకా రాలేదే ఏంటి అంటే, ఆ పిల్లకాయ విధవ బజార్లో చిరుతిండి తిని తిరుగుతున్నాడు కాబోలు, వాడికేమి వద్దు, మీరు పడుకోండి, వాడు వస్తే నేను తలుపు తీస్తా అన్నాడు. ఆ దంపతులు కప్పటికే అయ్యవారి సంగతి అవగతమైంది. వేడుక చూద్దామని ఇంట్లోకి వెళ్ళి పడుకున్నారు. ఇక ఈ ఆచార్య నటన సాగించారు. వీరు పడుకున్నది ముందు గదిలో. ఇంట్లో వారికి వినబడేటట్టు గడి తీశారు. అరే, ఎంతసేపు ఏం చేసావురా, ఇలా చేస్తే డొక్క చీరేస్తాను విధవ, జాగ్రత్త ఉండక అని గొంతు మార్చి, స్వామి క్షమించండి, ఇక చేయనంటూ మళ్ళీ మంచిది, ఇలారా కాళ్ళు పిసుకు, ఇక్కడ ఇక్కడ అబ్బా పిటికలతో కొట్టరా బాగా అంటూ కాళ్ళు తానే పిసుకుంటూ కాసేపు నటించి, చాలు పొద్దుపోయింది పడుకో అని చెప్పి నిద్రపోయాడు.
ఆ దంపతులను చోటు నుండి గదిలోకి ఒక కంత ఉన్నది. ఆ కంతలో నుండి వారి వేడి కంత చూస్తూనే ఉన్నారు. వేక వేళైంది. మళ్ళీ ఆరంభించారు ఆచార్యులు. రే కోళ్ళు కూసాయిరా, పలానా వారింటికి వెళ్ళి పలానా పని చేసిరారా అని తలుపు తీసి పంపించినట్టు నటించి పడుకున్నాడు. ఆ దంపతులు ఇది చూచారు. తెల్లవారింది. మూటామల్లె కట్టి మూలబెట్టి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసేందుకు సమీపంలో ఉన్న సరస్సుకు వెళ్ళాడు ఆచార్యులు. మూట తీసి దాచారు ఈ దంపతులు. ఆచార్యుల వారు వచ్చి గదంతా వెతికితే మూట కనబడలేదు. అమ్మ నా మూట ఏది అన్నాడు. అయ్యా తమ శిష్యుడు వచ్చి తాము తెమ్మనారని తీసుకుని వెళ్ళాడు ఇప్పుడే. రాత్రి తమ కాళ్ళు ఒత్తిన వాడేనండి. ఆ మలుపు తిరిగి ఉంటాడేమో చూడండి స్వామి అన్నారు ఆ దంపతులు. ఇంకేం చేస్తాడు, నోరు మూసుకుని దారి పట్టాడు. శిష్యుడు సేవ చేయడం ఇదిగో ఇలాగే నాలాగే మనకు మనమే సేవకులం అంటూ తమ కాళ్ళు తామే పిసుక్కుంటూ తామే గుద్దుకుంటూ అభినయించారు భగవాన్. 105వ లేఖ. నిద్రాహార విహారణీయతి. 6/4/1947. నిన్న మధ్యాహ్నం ఒక భక్తులు భగవాన్ని సమీపించి, స్వామి తానెవరో తన ఆత్మను విచారించి తెలుసుకునేందుకు ధ్యానం చేయాలి కదా, ధ్యానానికి కూర్చుంటే నిద్ర వస్తుంది, అది రాకుండా ఉండే ఉపాయం ఏమిటి అన్నారు. ప్రస్తుతం నీవు జాగ్రత్తగా ఉండడం నేర్చుకో, తర్వాత నిద్ర సంగతి చూద్దాం. జాగ్రత్తలో ఎన్నో కలలు కంటాం, అవి లేకుండా జాగ్రత్తగా కలగాలి. ముందు ఈ చూచేదంతా స్వప్నమే, ఈ స్వప్న ప్రపంచంలో నుండి మేలుకోవాలన్నారు భగవాన్. ఆ జాగ్రత్త కలగడానికి సాధన కావాలి కదా, ఏదో ఒక నియతి ఏర్పరచుకుని సాధన చేద్దామంటే ఈ నిద్ర వస్తున్నది, ఏ విధంగా దీన్ని పోగొట్టుకోవాలో భగవాన్ దయతో సెలవీయాలి అన్నారు ఆ పృచ్ఛకులు. ఆవరణ విక్షేపాదుల్లో మొదట ఆవరణమే నిద్ర, సాధ్యమైనంత వరకు అది రాకుండా చూసుకోవాలి. అది ఏ కారణం వల్ల వస్తున్నది అని విచారించి ఆహార విహారాదులు స్వచ్ఛంగా మితంగా ఉండేటట్లు చేసుకుని నిద్ర రాకుండా చూసుకోవాలి. కానీ వచ్చిన తర్వాత ఆపాలంటే లాభం లేదు. పుష్టిగా తింటే సుష్టుగా నిద్ర రాదా? మరి ధ్యానాన్ని కూర్చుంటే తల ఊగుతుంది, కొందరు వెంట్రుకలు వెనుకవైపు మెక్కు కట్టుకుంటారట. తల ఊగినప్పుడు మెలకు రావడం తప్ప దానివల్ల ధ్యానానికి ఏం ప్రయోజనం? చిన్నప్పుడు నా నిద్ర చరిత్ర ప్రసిద్ధమైందే కదా, స్కూల్లో పాఠాలు చెబుతుంటే కునికిపాట్లు వస్తావని వెనుక గోడకు మేకొకటి కొట్టి తాడు కట్టి జుట్టుకు ముడిపెట్టుకునే పెట్టేవాడిని. తల ఊగితే తాడు బిగిసి మెలక వచ్చేది. అలా కట్టుకోకుంటే పంతులు చెవులు మెలిపి ఊపి లేపేవారు అని నవనారంభించారు భగవాన్. భగవాన్ ఇదంతా కల్పించి చెప్పలేదు కదా అన్నారు మురుగునారు. భగవాన్ ఇదంతా కల్పించి చెప్పలేదు కదా అన్నారు మురుగునారు. లేదు లేదు, వాస్తవమే. పాఠం వినుకుంటే పంతులు దండిస్తారని అలా చేసేవాడిని. అప్పటి స్థితి అది. ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో కళ్ళు మూసుకుని ఒకే ధ్యానంలో ఉంటే రాత్రి ఏదో పగలేదో తెలిసేది కాదు. ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే పొద్దుకు కిందా తెల్లవారింది అనిపించేది. ఆహారం లేదు, నిద్ర లేదు. విహారం ఉంటే ఆహారం కావాలి, ఆహారం ఉంటే నిద్ర వస్తుంది. విహారం లేకుంటే ఆహారం వద్దు, ఆహారం లేకుంటే నిద్ర రాదు. ప్రాణాధారంగా ఈ స్వల్పాహారమో కుక్షిలో పడితే చాలు, నాకు అంతే అయ్యేది. కళ్ళు తెరిచినప్పుడు ఎవరో ఒకరు ద్రవ రూపంగా ఏదో ఒకటి గ్లాసు ఆహారం ఇచ్చేవారు అంతే. అయితే ఒకటి, ఒకే నిర్వికల్ప నిష్ఠలో ఉన్నప్పుడు తపస్సు తప్ప మనసు శరీరం వ్యవహారార్థం ఉపయోగించినప్పుడు ఆహార నిద్రలు విసర్జించుటకు వీలవుతుందా? అలా చేస్తే శరీరం తూలుతుంది. అందువల్ల మిత సాత్వికాహారం విహార నియతి ఆత్మోన్నతికి అత్యంత ఆవశ్యకమని చెప్పాల్సి ఉన్నది. ఉత్తములు తాము చేసే నిష్కామ్య సత్కర్మాచరణకు నిద్ర వల్ల కాలం వృధా పోరాదని చాలా భాగం నిద్రను దూరం చేస్తారు. 10 పడుకుని 2 లేవడం మంచిదన్నారు కొందరు. అట్లాగైతే నిద్రకు 4 చాలన్నమాట. 4 చాలదు, 6 కావాలన్నారు కొందరు. అంటే ఆహార నిద్రను అసలు మానడం మంచిది కాదు, అతిగాను ఉండకూడదన్నారన్నమాట. నిజమే, ఏదైనా పూర్తిగా అరికట్టాలంటే మనసు దాని మీదకే పోతూ ఉంటుంది. అందువల్ల సాధకుడైన వాడు అన్నిటికీ మితంగా టైం ఇవ్వాలి అన్నారు భగవాన్. భగవద్గీతలో చూడు, నాచిన తస్తు యోగోస్తి నచైకాంత మనస్నత్త నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః.